हेलो फ्रेंड्स, वेलकम टू मोटो टेक इन तेलुगु। ई वीडियोलो कार मैलेज एला पेंचाली मरियु मी कार एक्कुव मैलेज रावालंटे एं चेयालो तेलुसुकुंदाम। मुख्यंगा मन कार स्टार्ट चेसे मुंदु कार इंजन आयिल मरियु रेडिएटर वाटर चेक चेयाली। कार इंजन आयिल लेवल लेकुंटे अलागे कार इंजन आयिल पाडैनट्लयिते कार मैलेज तग्गुतुंदि। रेंडवदि, मनलो चाला मंदिकि कार के पेद्द पेद्द टैर्लु ఆఫ్టర్ మార్కెట్ వీల్స్ ఫిట్ చేస్తారు, దీనివల్ల కార్ యొక్క రోడ్ గ్రిప్ పెరుగుతుంది. ఇది కార్ టైర్ని రోల్ చేయడానికి ఎక్కువ పవర్ అవసరమవుతుంది, దీనివల్ల మైలేజ్పై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే మనం కార్లో ఎయిర్ ప్రెజర్ తక్కువగా ఉన్నట్లయితే కార్ టైర్ రోడ్ గ్రిప్ రోడ్కి అతుక్కున్నట్లు ఉంటుంది, దీనివల్ల రోడ్ గ్రిప్ పెరుగుతుంది. ఇది కూడా మైలేజ్ తగ్గడానికి కారణమవుతుంది. ఇంకొకటి, మనలో కార్లో క్లచ్ వీక్ అయినప్పుడు కార్ ఇంజన్ రైజ్ అవుతుంది కానీ కార్ ముందుకు కదలదు, దీనివల్ల కూడా కార్ మైలేజ్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే కార్ రెగ్యులర్ టైంలో సర్వీస్ ఇంటర్వెల్స్ చేసినట్లయితే కార్ మైలేజ్ బాగా వస్తుంది. ఇంకొకటి, మనలో కార్లో ఏసీ వల్ల కూడా కార్ మైలేజ్ తగ్గుతుంది. ఎలా అంటే, కార్లో కరెక్ట్ ఏసీ గ్యాస్ మెయింటైన్ చేయనప్పుడు కార్ ఏసీ కంటిన్యూస్గా వర్క్ అవుతుంది. కార్ ఏసీ ఎలా డిజైన్ చేయబడి ఉందంటే, కార్లో మనం సెట్ చేసే టెంపరేచర్ రీచ్ కాగానే ఏసీ కంప్రెసర్ ఆగిపోతుంది. ఎప్పుడైతే కార్ ఆ టెంపరేచర్ కంటే తగ్గినట్లయితే ఏసీ కంప్రెసర్ మళ్ళీ స్టార్ట్ అయ్యి కార్ని కూల్ చేస్తుంది. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. కార్లో ఏసీ గ్యాస్ కరెక్ట్గా లేనట్లయితే కార్ టెంపరేచర్ రీచ్ కావడానికి చాలా టైం పడుతుంది. ఇందువల్ల కార్ ఏసీ కంప్రెసర్ కంటిన్యూస్గా రన్ అవుతుంది. ఇది ఇంజన్పై లోడ్ని పెంచుతుంది, దీనివల్ల కూడా కార్ మైలేజ్ తగ్గుతుంది. అందుకే కార్లో ఏసీ గ్యాస్ని కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఏసీ గ్యాస్ని కార్లో ఫిల్ చేయడం వల్ల కార్ మైలేజ్ పెరుగుతుంది. డ్రైవింగ్ కండిషన్స్ వల్ల కూడా కార్లో మైలేజ్ తగ్గుతుంది. కొందరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు హై ఆర్పిఎంలో డ్రైవ్ చేస్తారు కానీ కరెక్ట్ గేర్లో డ్రైవ్ చేయరు. లో గేర్లో హై ఆర్పిఎంలో డ్రైవ్ చేయడం వల్ల కార్ మైలేజ్ తగ్గుతుంది. అందుకే కార్ని ఎప్పుడు కరెక్ట్ గేర్లో కరెక్ట్ ఆర్పిఎంలో నడపాలి. అలాగే కార్ని హై స్పీడ్లో డ్రైవ్ చేస్తే కూడా కార్ మైలేజ్ తగ్గుతుంది మరియు లో స్పీడ్లో డ్రైవ్ చేస్తే కూడా మైలేజ్ తగ్గుతుంది. అందుకే కార్ని మినిమం ఆప్టిమం స్పీడ్ను మెయింటైన్ చేయాలి. చాలా కార్లో 80 to 100 స్పీడ్ మెయింటైన్ చేసినట్లయితే కార్ మైలేజ్ పెరుగుతుంది. అలాగే మరికొందరు కార్ని సడన్ థ్రోటల్ ఇన్పుట్ అండ్ సడన్ బ్రేక్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల కూడా కార్ మైలేజ్ తగ్గుతుంది. ఈ విషయాలు పాటించినట్లయితే కార్ మైలేజ్ పెంచవచ్చు, దీనివల్ల డబ్బులు ఆదా చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది.